పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక భరోసాని కల్పించడం కోసం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఈరోజు మన ప్రాంతంలో మనందరి మధ్యలో మీ అందరితోనే మమేకం అవడానికి ముందుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. మరి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, రాజోలు అమ్మ గాని నాన్న గాని ఇద్దరు కూడా ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. మరి మొన్న మధ్యనే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లా కూడా అంతా కూడా స్వాగతం పలికింది. మరి తర్వాత ఆ కార్యక్రమం అంత పెద్ద ఎత్తున విజయవంతంగా అయిన సందర్భంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కొంతమంది కుట్రధరులు గాని ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఏవో కొన్ని విభేదాలు వచ్చినాయని ఏదో దూరం జరుగుతున్నామని చెప్పి లేనిపోయినటువంటి అపోహలకు గురి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు చేశారు. అయితే నాన్న గాని అమ్మ గాని ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి సందర్భంగా ఈ ప్రాంత సాక్షిగా మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నా, ఆఖరి ఊపిరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతోనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఈ జన్మ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే అని చెప్పి నమ్మేటటువంటి వ్యక్తులు మేము. రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు కూడా నాన్నని కేబినెట్ మంత్రిగా చివరి దాకా కూడా కొనసాగించడం కానీ, నాన్న ఆరోగ్యం బాగోనప్పుడు దాదాపుగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అమెరికాలో వైద్యం చేయించినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.